ఇప్పుడు దాకా ఏం చేస్తాం తీసుకోకుండా. నల్లముంది సార్ ఇది పెస్టిసైడ్ ఏదన్నా దీంట్లోకి ఎక్స్పోజివ్స్ కి కలపడానికి యూజ్ చేసుకునేది. అది రెవెన్యూ వాళ్ళు ఇస్తారు, మీరు మీ రిప్రజెంటేషన్ అక్కడ ఇస్తే మీకు కష్ట ఉపయోగం ఉంటుంది. ఏంటి అవు మన ఈవెంట్ చూడు ఇవి మన కార్యక్రమం ప్లెయిన్ అనమాట సార్. లాస్ట్ ఏరియా ఇదే ఇది రోజు పనిచేస్తుంటే, ఎక్కువ రోజులు పని చేస్తేనే ఆ విధంగా దానికి అతుకుంటాయి. తయారు చేసేటప్పుడు కలిపేటప్పుడు ఇల్లు నాయన చాలా బరువు ఉంది. అది అదేందో వాళ్ళు ఎవరు నక్లోళ్ళు కొనుక్కొని ఆడ ఫ్లాట్ ఉంటే రేకుల షెడ్ ఉంటే అది అదంట ఆడ నల్ల మందు పెట్టుకున్నారంట, అది పేలిపోయి దన్ను అంట వాళ్ళది ఒక అద్దం మా రెండు అద్దాలు పగిలిపోయినాయి. పగిలిపోయి వాళ్ళకి ఏం దాని మేము ఎవరైనా కానీ బండి యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, కానీ అది నల్ల మందు పేలింది. భయం వేసిపోయింది మాకు ఆ దెబ్బతో. అయ్యో ఇంకా అట్టే ఉండే చూడండి లోపలికి వచ్చి తిండి నార్తుపాకలు కూడా ఉన్నాయంట. అతను సాయుధ దైతే నకలల్ల కోటకి కొన్నాడు, నకలల్ల అతను కొని డబ్బు కట్టేసాడంట. కట్టేసి ఆ ఇంట్లో రెండు 5-6 నెలల నుంచి సంసారం ఉండేడు. ఉండి ఆ ఇంట్లో కొన్ని ఏదో కొంచెం పేరడి పదార్థాలు తీసుకొచ్చి అది పెట్టుకోవాలంట. అవి రాత్రి 12-30 నిమిషాలకు పేలిపోయేది. పేలిపోయి మధ్యలో మా ఇంటి సందు ఆ పేలిపోయిన మధ్యలో సందులో కోవుడికి పోయే కాలువ ఉంది, నీళ్ళు కాలువ. కోవు ఆ కోవుడికి కాలువ కట్టిన మీద రేకులు ఇల్లు, రేకులు ఇల్లు పక్కన మా ఇల్లు, మా ఇంటి పక్కన ఇంకొక ఇల్లు. మా అద్దాలతో కూడా ధ్వంసమైన సార్, అద్దాలతో ధ్వంసమైన పెద్ద అదిగోని శబ్దం వచ్చేసింది. ఏం చేస్తుంటాడు? నక్కలు పట్టేది, కోతలు పట్టేది ఆ ఉద్యోగం వాళ్ళకి. నాకు బాగులు అన్నీ ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర.